రైతు సోదరులకు స్వాగతం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మర్ గీక్స్. వి గ్రో టుగెదర్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ నార్మడీ మేనేజ్మెంట్ విధానాల గురించి చూద్దారండి. చాలామంది అడగడం జరుగుతుంది, సార్ ఇక్కడ నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను. ఇది నార్మడీ తీసుకున్న ఏరియా ఏంటంటే, నేను ఇది లాస్ట్ ఇయర్ వేసిన ప్లేస్లోనే వేయడం జరిగిందండి. నేను కొద్దిగా వేరే ప్లేస్ లైట్గా ఎత్తున్న ప్లేస్ తీసుకోవడం అయితే నాకు కొద్దిగా బెటర్ ఉండేది అనిపించింది. ఇంకొకటి అంటే, ఈ విత్తనాలు చెప్పినప్పుడు ఈ గట్టు దగ్గర గంట రావడం జరిగిందండి. ఆ గట్టుకి దానికి అట్లీస్ట్ ఒక అడుగు అడుగున్నర దూరం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే గట్టు మీద ఉన్న గడ్డి మళ్ళీ మన నార్మల్లో కలిసిపోయి మళ్ళీ దానికి మళ్ళీ రకరకాల తెగుళ్ళు నార్మల్ తయారవక ముందు నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అదొక రెండో మిస్టేక్ అండి నేను చేసింది. ఇది మంది పూసా బాస్మతి 1509 అండి. ఇది చాలా ఎర్లీ వెరైటీ. మేము ఇయర్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది అంతా ఎత్తు పెరగదు. ఇది ఓన్లీ 100 సెంటీమీటర్లు పెరుగుతుంది. అంటే దగ్గర ఒక 4 అడుగులు పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది దగ్గర దగ్గరగా 10వ రోజు ఉంది. ఇంకొక 10-15 రోజులు పడుతుందండి. మంచిగా వేరు కూడా మంచిగానే పోసుకుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా మంచిగా వచ్చిందండి. అసలు గింజ ఎక్కడ ఇబ్బంది ఏం పడలేదు. మొత్తం మొలక శాతం కూడా బాగానే వచ్చింది. దీన్ని నేను ఇనిషియల్గా జిమ్మినప్పుడు ఏం చేశానంటే, ట్రాక్టర్ తోటి ఈ రొటోవేటర్ వేసిన తర్వాత సార్ నేను లైట్గా యూరియాకి కొద్దిగా హ్యూమిక్ యాసిడ్, హ్యూమిసోల్ కలిపి కొద్దిగా జింక్ సల్ఫేట్ కూడా కలిపి ఒక 2 కేజీలు యూరియా జిమ్మడం జరిగిందండి. 2 కేజీలు యూరియా జిమ్మిన తర్వాత ఆ తర్వాత రోజు మార్నింగే నేను వడ్లు అయితే పోసానండి. దానివల్ల ఒకే 10 రోజులకి బాగానే వచ్చింది. మొలక శాతం కూడా చాలా బాగుంది. చూడడానికి కూడా బాగానే ఉందండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, వర్షాలు గత వారం రోజుల నుంచి వర్షాలు ఎక్కువ పడుతుంది. ప్రస్తుతానికైతే మనం నోటీస్ చేసే అంతగా దీని మీద ఏం తెగుళ్ళు అయితే కనబడడం లేదు. అంతా బాగానే ఉంది. వాటర్ కూడా సరిపోతుంది, వర్షం వాటర్తో సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు లైట్గా మనకు వర్షం పడుతుంది, గాల్లో తేమ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా బ్యాక్టీరియా అనేది లైట్గా అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మనం నార్మల్లీ ఆరోగ్యంగా లేకపోతే రేపొద్దని ఇక్కడ ఉన్న ఈ తెగుల్నే మళ్ళీ తీసుకెళ్ళి మెయిన్ పంటలో వేయడం జరుగుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సార్, దీనికి ఇప్పుడు మనకి ఈ ఆకు మీద లైట్గా ఎర్ర మచ్చలు, ఈ కంకర మచ్చలు అంటే రావడం జరుగుతుందండి. అది బ్యాక్టీరియా బ్లైట్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు దాన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటే, ఇంకొక ఇది ప్రధాన పొలంలోకి తీసుకెళ్లే ముందు ఇంకొక 4-5 రోజుల తర్వాత మనకి బ్యాక్టీరియా సైడ్స్ అని దొరుకుతాయండి. లైక్ మనకి ప్లాంటోమైసిన్ కానీ స్ట్రెప్లోసైక్లిన్ కానీ దొరుకుతుంటే వాటిని మనం లైట్గా పిచికారీ చేయడం వల్ల మనం ఎంతో కొంత అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇనీషియల్గా మనం ఆరోగ్యకరమైన నారును పొందడానికి కుదురుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.